ఇంటికి పెద్ద దిక్కు లేకుండా అయిందనుకో, ఇల్లు ఆగమైనట్టే ఇక. కుటుంబం మీద పాయిరం ఉండి పట్టింపున్న కొడుకులైతే ఇంటి బరువు భుజాల మీదకి వేసుకుంటారు. అట్లా కాదు, అవ్వే దేవాలే, భూవ పెట్టాలంటే కాలరెక్కలు మంచిగున్నాన్ని నాళ్ళు ఏదో తిప్పలు పడి తెచ్చి పెడతారు. మరటేనుక గందుకే ఓ తాన ఓ తల్లి కాసరైతానికి తమ్ముళ్ళు ఏం చేస్తుండ్రో చూడుర్రి. కరెంటు బుగ్గ ఎగిరిపోతే బాగు చేస్తున్నాడు తమ్ముడు. డిప్పి తీసి అందులో ఏమేం పోయిందో చూస్తున్నాడు. ఇక అన్ని సెట్ చేసి స్విచ్ చేయంగానే ఎట్లెలుగుతుందో. బుగ్గలు రిపేర్ చేసి ఇట్లా ముగ్గురు తోపులేనట, కేరళ రాష్ట్రంలో ఉంటారు. నాయన కాలం చేస్తే ఇంటి నెట్టుకొచ్చుడు అమ్మకు తిప్పలైతుండే వరకు ఈ పని ముంగట్కేసుకున్నాడు తమ్ముడు. మా నోటి చేసుడే కాకుండా తమ్ముళ్ళు ఇద్దరికి సుతా నేర్పించే వరకు వాళ్ళింత ఆశలైతున్నారట. కరెంటు బుగ్గలే కాదు, లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా రిపేర్ చేస్తారట ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు. ఇటు పని చేసుకుంటానే అటు చదువుకుంటున్నారు. మళ్ళా లాక్డౌన్ టైమ్ లా దుఃఖాలన్నీ బంద్ ఉండట్లా వీళ్ళకు మంచిగానే వచ్చిందట గిరాకీ. కానీ నాయన లేకున్నా అమ్మకింత ఆశ రైతున్నారు, అటు చదువుకుంటున్నారు. పోరలంటే గిట్లుండాలే.